నాకు అంతేనా? మీరు అడవడిలో ఉన్నారు, అదే కారణం. నేను లీడర్ కాదనుకుంటున్నాను. ఏం లేదు, 100% నేను చెప్పేది తమ్మి, 1000% నేను లీడర్. ఇలా రాములు కాదు, రాములు తాత వచ్చినా నేను లీడర్ గుర్తుపెట్టుకో. పార్టీ ప్రోగ్రామ్కి నా దగ్గరకు వచ్చినా గెలవలేదంటే ఏమన్నట్టు జాకీర్ భాయ్? ఏదో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి కదా, అది మనసు విప్పి మాట్లాడుకోవాలి, మాట్లాడుకోలేం కదా సార్. ఈయన పెద్ద తోపు, ఈయనకు సపరేట్ కాదు, ఏం కాదు. కానీ ఏం ప్రాబ్లం ఏం చెప్పు నా వల్ల? ప్రాబ్లం అందరిలోనే అడుగుతున్నా, ఏం ప్రాబ్లం అయిన వల్ల? ప్రాబ్లం ఏమైనా చెప్పు మళ్ళీ. ఇప్పుడు మీతో నాకేం ప్రాబ్లం ఉంటుంది సార్? అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. ఎమ్మెల్యే గోల బాలరాజు అయితే గెలవడం అంటుందంట, అంటే ఆమె తాత వచ్చినా నేను లేడు గుర్తుపెట్టి. అట్లా ఉల్టా మాట్లాడకు రాబోయి, అటువంటి మాటలు మంచిది కాదు అంటున్నా. నువ్వు పార్టీని అయినప్పుడు డిసిప్లిన్ ఉండాలి. అదే చెప్తున్నా రావులే, నీకు అదే చెప్తున్నా నేను. గూగుల బాలరాజు గెలవడం అంటే మంచిగా ఉంటుందా? పార్టీలో ఉండి గూగుల బాలరాజు గెలవడం అంటే బాగుంటుందా? ఇప్పుడు పార్టీలో ఉన్నోడు పోయి గూగుల బాలరాజు గెలవడం మాట్లాడుతూ తోలిదిస్తా ముట్టిగా అట్లా మాట్లాడుతుంది. నువ్వు ఎంతరా బాబు, నువ్వు పార్టీలో పనిచేసినావు, నా కోసం పనిచేసినావు అనే విలువతోనే నేను పిలిచిన. నేను ఇగ్నోర్ చేసింటే పిలవను. అప్పటికి ఇజ్జత్తోనే ఇక్కడ తీసుకొని వచ్చిన, అందరూ వచ్చిండ్రు. అప్పటికి మాట్లాడుతున్నప్పుడు ఏడ దూరం ఉన్నావు ఉల్టా ప్రశ్నించినందుకు ఆవాజ్ పెరుగుతుంది, గొంతు పెరుగుతుంది. ఏడ దూరంలో ఉంటే ఎప్పుడు కలిసినావు నాకు? ఓడిచ్చిండ్రు రాబోయ్, ఓడి చెప్పిండు నీకు గూగుల బాలరాజు గెలవాడు అని చెప్పాను. ఎవరితో ఎవరితో చెప్పినట్టు అంటే ఓకేనా? చెప్పండి. రాములకు వస్తా టికెట్? ఎట్లా మాట్లాడుతావు? పార్టీలో గబ్బు లేపనికి ఉన్నారు అని అంటుంటాడు. ఆ రాములకు వస్తా, నాకు వస్తే మేము దింగించుకుంటాం. మాట్లాడదాం తోపు కానీ మమ్మల్ని డిస్క్లోజ్ చేయడానికి అట్లా. నేను అవులే, నీకు చెరువు విషయంలో అవసరం అయితే చేయలేదా నీకు? నేను నేను ఒకటి సార్, నేను ఒకటి చెప్తాను. నా అభిప్రాయం నేను చెప్పుకున్నా కానీ నీ అభిప్రాయం వీడు ఎట్లా మాట్లాడతాడు అట్లా? అప్పటికి నేను ఇజ్జత్తోనే, ఎందుకంటే నేను గిల్లుతూనే ఉన్నాను. వద్దన్నా మంచిగా మాట్లాడి మనోడు పాపం అని అంటే నాకు కూడా మనోడనే పిలిచిన. వాస్తవంగా తిడితే కూడా మనోడనే తిడతాం. కాంగ్రెస్ వాడు మస్తు మాట్లాడతాడు, మనం పిలిచి తిడతాం. ఆయన నువ్వు మంచి సిద్ధాంతాలు ఉన్నావు, నేను దేవుని నమ్ముతా. దేవుని తోడుగా చెప్పు, బాలరాజు టికెట్ రాదు, ఏమో రాములకు వస్తుంది. నేను చెప్పే వర్షంలో నన్ను వచ్చి ఏమిటో పోయి టికెట్ వస్తుంది అంటే టికెట్ ఎవరికి వస్తుంది అని పార్టీ డిసైడ్ చేస్తుంది. నా అభిప్రాయంలో మాత్రం నేను ఇప్పుడు బాలరాజు నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఇంకోసారి అట్లా మాట్లాడి పర్సనల్ గా తీసుకుంటే నాశనం అయితే చెప్తున్నాను. బాలరాజు కు టికెట్ రాదు, గూగుల బాలరాజు అంటావు అన్ని అంటారు. గూగుల బాలరాజు ఎంత పార్టీలో ఉన్నాంటావు, వేరే పార్టీలో ఉండు, ఏమైనా తమాషాలు చేయ నడుస్తాయి. నీకు చెరువులో నేను పని చేయలేదా? నీకు ఏం సాయం చేయలేదా? నీకు గుండెవి చేసుకొని చెప్పు. పని చేసే స్థాయికి ఎట్లా వచ్చినావు? టీఆర్ఎస్ లో తిరిగినందుకు, న్యాయం పడి తిరిగినందుకే కదా. నీకు అనుకుంటే అవసరం అయితే మేము ఉల్టా చేయలేమా? ప్రతి నిమిషంలో ఇబ్బంది పెట్టలేమా? వేరే పార్టీలలోనే పెట్టలే. వేరే పార్టీలోనే ఎందుకు పెట్టమంటే పార్టీలు ఉంటాయి, అందరు ఉంటే అందరు లేదు. నా పార్టీలో ఉన్నాడు నా గురించి ఉల్టా మాట్లాడితే నేను సైలెంట్ ఉంటానా? ఇప్పుడు నేను మీరు ఎమ్మెల్యే అవడం అనేది నా ఇష్టం లేదనేది నా పర్సనల్ అభిప్రాయం. కానీ నేను చెప్పేది, నేనైతే మిమ్మల్ని వల్గర్ ఎక్కడ మాట్లాడలేదు. ఒకటే నేను ఆయన ఒక మాట మాట్లాడాను, షో చేసినా అంటే మాత్రం బాగుండదు. నేను టార్గెట్ చేస్తాను, టికెట్ ఇప్పిస్తారా రాములకు? అది మనం ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు ఏదంతా పెద్ద సమాధానం మాట్లాడుతుంది నువ్వు ఒకవేళ ఏమైనా ఉంటే చెప్పు, నేను సరి చేసుకుంటా. కానీ నువ్వు ఉల్టా బయట మాట్లాడ ప్రచారం జరిగింది ఏమైనా అంటే మాత్రం నేను టాలరేట్ చేయను. చెప్పండి. సరే సార్, నా దారిని మీకు నేను పోటీ పడిన, నువ్వు నీతో కాదు మీ నాయనతో పోటీ నాకు సరిపోదు. కానీ నువ్వు ఒకవేళ ఈ పార్టీలో ఉన్నా సరిగ్గా పనిచేయి. ఈ పార్టీలో ఉన్నానని వేరే పార్టీలకు పోయినా కావాలని కనుక అతి చేస్తే మాత్రం నా మైండ్ లో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకొని పనిచేయి. ఎంత చేయాలనో రాజకీయాలు అంతే చేయాలి, ఎక్కువ చేసుకుంటే మాత్రం ఇరుక్కుంటుంది. ఇట్లా మాట్లాడితే అది మంచిగా ఉంటుందా? రాములు రాగానే ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటాయి ఇట్లా కోపంలో అన్నంత మాత్రం దెంగి అంటే దెంగి అన్నట్టు కాదు. అది ఇదని మాట్లాడితే మాకంటూ కొంచెం ఇక మళ్ళా అదే తవ్వుతా అంటే మీ ఇష్టం అంటున్నా, మీ ఇష్టం అంటున్నా. నా గురించి చెప్పండి సార్. ఇక మళ్ళా షో చేయకు అంటున్నా. ఇప్పుడు నీకు నచ్చలేదు అంటే ఇక చెప్పు. నేను ఇంత మందిలోనే చెప్తున్నా, నేను ఇంత మందిలోనే చెప్తున్నాను సార్, నచ్చలేదని చెప్తున్నాను సార్. ఏంది నాకు పార్టీలో ఉండవు,
ఉండాలని పార్టీలో ఉండడానికి నీకు ఆస్కారం లేదు నన్ను కాదని. ఓకే సార్. ఓకేనా? అవతలి కోయినా కూడా అతి చేసినామంటే మాత్రం బాగుండదు. ఏమన్నా పిచ్చి పిచ్చి నీ మెంటల్ లెక్కలు అది అంతటా ప్రదర్శిస్తామంటే మాత్రం చూసుకుంటా ఉండాలి. ఎంత రిజర్వ్లో ఎంత లిమిట్లో ఉండాలో అంతనే ఉండాలి.